హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ అడ్రస్. మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్లో బుల్ సత్తా చాటుతుందా, అది ఎలాగా, ఇంత నెగిటివ్ న్యూస్ అప్డేట్స్ ఉన్నప్పుడు బుల్ ఎలా సత్తా చాటుతుంది, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నిజంగా బూటమయ్యాయా, ఓవరాల్గా నిఫ్టీ వచ్చే వారం టార్గెట్ సెట్, బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్, బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు అవబోతుంది. సో అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టీసీఎస్ సిఈఓ రిజైన్ చేశారు, మీ అందరికీ తెలిసిన అప్డేటే. మరి దానివల్ల ఎంత లాభ పడిపోతుంది, దాన్ని ఎక్కడ బై చేయొచ్చు అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఎకానమీ మీద ఆర్బీఐ గవర్నర్ గారు కామెంట్స్ చేశారు, ఆ కామెంట్స్ ఏంటి అనేది చూద్దాం. హెచ్డిఎఫ్సి మీద ఆర్బీఐ పెనాల్టీ విధించింది, ఎందుకని, ఎంత పెనాల్టీ విధించింది అనేది చూద్దాం. బ్లిస్ జీవీఎస్ ఫార్మాకు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో మనం లాస్ట్ వీక్ స్టాక్ మార్కెట్ మసకబారుతుంది, రష్యన్ వర్రీస్ అని చెప్పి చెప్పుకున్నాం, అలాగే ఫాల్ డౌన్ అయింది. సో అయితే ఏంటంటే, మరి ఫర్దర్గా ఏం జరగబోతుందని వీడియోలో చూసే ముందు కొత్తగా మన ఛానల్లో వాచ్ చేస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏదైతే స్కామ్ బయటపడిందో దాని తర్వాత మనకు ఆపర్చునిటీ ఎక్కడిచ్చింది అని అంటే 17,515 అబౌవ్ స్పాట్ షార్ట్ సెల్ చేశాము. అంటే 17,515 అబౌవ్ షార్ట్ సెల్ చేస్తే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ అంటే 16,985. సో ఈ క్యాండిల్ అప్పుడు మనం చెప్పామన్నమాట. సో అయితే 16,985 దగ్గర చేస్తే, సో ఓవరాల్గా ఏంటంటే 500+ పాయింట్స్ గెయిన్ అయ్యాయి, అది ఒక స్వింగ్ ట్రేడ్. సో చూసాం కదా, సో మినిమం 300-500 పాయింట్స్ స్పెక్యులేట్ చేయండి అని చెప్పి చెప్పాను. ఎందుకంటే మంచి గెయిన్ అనేది తీసుకోవాలి, అంతేగాని ఎవ్రీ మినిట్ మార్చకూడదు. అట్లాగేంటంటే, సో సెకండ్ స్వింగ్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాము అని అంటే 17,140 స్పాట్ దగ్గర నుంచి మనం 16,650 దాకా వెళ్ళొచ్చు అనే అంచనాతో దిగాం. కానీ సో మనం ఈ మధ్యలో క్యాండిల్ ఫామ్ అయింది. అట్లాగేంటంటే, సో ఏదైతే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తర్వాత క్రెడిట్ సూయిస్ వాళ్ళు కూడా అనిశ్చితి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కామెంట్స్ వినిపించాయి, దాని తర్వాత వేరే బ్యాంక్ సపోర్ట్ చేసింది. అలాగేంటంటే గ్లోబల్గా నెగిటివ్గా ఉన్న సెంటిమెంట్ కాస్త సెటిల్ అయ్యే ప్రయత్నం అనేది చేసింది, యుఎస్ మార్కెట్లో కావచ్చు ఏదైనా కానీ. అలాగే మనకి ఫ్రైడే క్యాండిల్ చూస్తే కనుక బోటం అయింది అనే విషయం అర్థమైంది. సో ఎక్కడ అర్థమైంది, హయ్యర్ లెవెల్లోకి వచ్చినప్పుడు కాదు, 16,970 ఏరియాలోనే మనం టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాము. సో ఎవరైనా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో చాణిక్య స్టాక్ ట్రేడర్స్ అని చెప్పి టైప్ చేయొద్దు, సో మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే, సో ఎట్టి పరిస్థితిలో ఏంటంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారానే చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసిన ఈ లింక్నే షేర్ చేయండి అని చెప్పి చెప్తాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చూస్తే కనుక, సో మనం ఆల్రెడీ చెప్పాం మార్కెట్ ఈజ్ అబౌట్ టు బోటమ్ అని. సో ఆ అప్డేట్ అనేది మనం 16,970 దగ్గరే ఇచ్చాము, దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఏంటంటే మంచి ర్యాలీ అనేది వచ్చింది. సో అలాగేంటంటే 17,140 షార్ట్ చేశాం కదా, సో మనం 17,100 ఆ లెవెల్లో 17,998 అంటే ఒక 40 పాయింట్స్ మాత్రమే గెయిన్ తీసుకోగలిగాం. ఎందుకంటే మనం అనుకున్నట్లు కింద దాకా వెళ్ళలేదు కదా, సో అందువల్ల. అయితే కాస్ట్ టు కాస్ట్ మనం ఎగ్జిట్ అయ్యామని చెప్పి చెప్పొచ్చు, లేదా స్లైట్గా ప్రాఫిట్ అని చెప్పి చెప్పొచ్చు, ఏదైనా కానీ సేఫ్గా బయటపడ్డాం. అట్లాగేంటంటే, సో 2 స్వింగ్ ట్రేడ్స్, అందులో ఒకటి మంచి ప్రాఫిట్, ఒకటేమో దగ్గర దగ్గర కాస్ట్ టు కాస్ట్ స్లైట్గా ప్రాఫిట్ అనుకుందాం. సో అయితే రిమైనింగ్ మళ్ళీ ఏంటంటే షార్ట్ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంట్రాడేలో ట్రేడ్స్ చేసుకుంటా వెళ్ళాము. సో ఒక 3-4 ట్రేడ్స్ దాకా మంచి మూవ్స్ అనేవి మనం చూడగలిగాము. సో ఒక్క స్టాప్ లాస్ హిట్ అయింది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రైడే, అది 20 పాయింట్స్. అది కూడా ఏంటంటే చాలామందికి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది, మనం మెసేజ్ పెట్టేటప్పటికి ఆల్రెడీ కాస్ట్ టు కాస్ట్ వచ్చింది. ఏదైనా మంచి ట్రేడ్స్ తీసుకున్నాం. అయితే నిఫ్టీ బోటమ్ అయింది అని మనం ఫ్రైడే మనం మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో డిస్కస్ చేసినప్పుడు, ఫ్రైడే నైట్ ఏంటంటే యుఎస్ మార్కెట్ డ్రాప్ డౌన్ కాబట్టి అన్న యుఎస్ మార్కెట్లో డ్రాప్ డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో అలా చూడకూడదనమాట. సో మార్కెట్లో ఏంటంటే అప్స్ డౌన్స్ కామన్. సో ప్రతి ఫాల్డ్ టర్నింగ్ చేసేది కాదు, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి, సో ఎస్జిఎక్స్ నిఫ్టీ డౌన్లో ఉంది కదా అని చెప్పి మనకి ఏదో జరుగుతుందని అనుకోవడానికి లేదు. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనకి ఇప్పుడు న్యూట్రల్ టు స్లైట్ డౌన్ ఉంటేనే మనకి బై ఆపర్చునిటీ, ఎందుకంటే ఆల్రెడీ బోటమ్. సో అట్లీస్ట్ ఏంటంటే నియర్ బై, వర్స్ట్ కేసు ఏదైనా ప్యానిక్ వచ్చినా కూడా 16,656. సో నాకు తెలిసి ఏంటంటే 99% బోటమైంది, ఎక్సెప్షనల్ అయితే తప్ప బోటమైంది.
అట్లాగే ఏంటంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి అంటే మనం ఇప్పుడు ఏంటంటే బై అండ్ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఇంట్రాడే కానీ లేకపోతే స్వింగ్ ట్రేడ్ కానీ. సో అందువల్ల ఏంటంటే మనం ఎక్కడి నుంచి మంచి గెయిన్ తీసుకోగలుగుతాం, ఇక్కడ ఎంటర్ అయితే మనం ఏంటంటే 17,500 అబవ్ అనేది మనం టార్గెట్ తీసుకుందాం. సో లేదా అట్లీస్ట్ వోస్ట్ కేసు ఏంటంటే సో 17,395 ఆ ఏరియా దాకా. అంటే సో మనకి రేపొద్దున కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మనకి ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో చూసుకొని మనం ఏంటంటే 300 to 400 పాయింట్స్ గెయిన్ కోసం ఏంటంటే మనం సింగిల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అట్లీస్ట్ 300 పాయింట్స్ కోసం మనం ప్లాన్ చేస్తాం. అయితే ఎక్కడ నుంచి బయింగ్ అనేది నేను చెప్తాను. సో అక్కడ నా తేడా ఉన్నా కూడా అప్డేట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అందువల్ల ఏంటంటే షార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కనుక ఇక ఇప్పుడైతే కనుక ఇవ్వకపోవచ్చు. సో నేనేంటంటే ఆల్రెడీ బయింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి బై అండ్ డిప్స్ మనకి ఫేవర్గా ఉండటం కోసం లోయర్ లెవెల్లో ఎక్కడ బై చేస్తే ఎక్కువ గెయిన్స్ కోసం అనేది చూస్తాను. ఓకేనా? కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ 3 డేస్కో 2 డేస్కో మన టార్గెట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈ మధ్యలో కూడా టచ్లో ఉంటాను కాబట్టి కేర్ఫుల్గా ఇస్తాను. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనీ మేనేజ్మెంట్. సో ఎట్టి పరిస్థితుల్లో మనీ మేనేజ్మెంట్ తప్పద్దు. 1 lakh క్యాపిటల్ అయితే రిస్క్ పర్ ట్రేడ్ 1000 ఉండాలి, 2 lakh అయితే రిస్క్ పర్ ట్రేడ్ అనేది 2000 ఉండాలి. సో ఇది తప్పే అయితే కనుక మన ఛానల్ చూడొద్దు. సో మీరు ఏ ఛానల్ చూసినా కూడా మనీ మేనేజ్మెంట్ తప్పితే కనుక మార్కెట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి మనీ మేనేజ్మెంట్ మీరు ఫాలో అవుతారనే ధైర్యంతోనే నేను ట్రేడ్స్ ఇలా పబ్లిక్గా నా వ్యూస్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఓవరాల్గా సో ఇక్కడ కొంచెం ఏంటంటే వోలటాలిటీ ఉంటుంది, బాటమ్ అవుతున్నప్పుడు వోలటాలిటీ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటి నుంచో సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, వాళ్ళు సెల్ చేయాల్సిన క్వాంటిటీ సెల్ చేసే కదులుతారు. సో సేమ్ థింగ్ ఏంటంటే బాటమ్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి ఏంటంటే సో టూ మచ్ లోకి కూడా వెళ్ళదనమాట. అంటే రేంజ్ బౌండ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ వోలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది 1-2 డేస్. అలాగే ఎఫ్ఐఐస్ బయింగ్ చేస్తేనే చాలామంది బై చేస్తారు. సో ఎఫ్ఐఐస్ బై చేసే ఆ నెంబర్స్ కనిపించేటప్పటికి నిఫ్టీ అనేది 17,395 వచ్చేస్తుంది. నేను చూపిస్తాను ఎఫ్ఐఐ నెట్ బయింగ్ ఎంత, నెట్ సెల్లింగ్ ఎంత, పుట్ కాల్ రేషియో ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత, ఎక్కడ సపోర్టు, ఎక్కడ రెసిస్టెన్సు. ఇండియా మొత్తం పెద్ద పెద్ద ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా ఇవే కనిపిస్తాయి కానీ అది వర్కౌట్ అవ్వదు. ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ని ఫాలో అవ్వదు తప్ప మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది తప్ప సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదు. కాబట్టి ఏంటంటే క్యాండిల్స్ అనేవి కన్నతల్లి లాంటివి, పవర్ ఎక్కువ. సో మార్కెట్ ఏంటంటే బోటమైంది, హెవీ వోల్టాలిటీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోను ప్లాన్ చేద్దాము. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోయర్ లెవెల్లో పాయింట్ పట్టుకునే ప్రయత్నం అనేది చేస్తే సో ఓవరాల్గా ఏంటంటే మనం 395 దాకా గెయిన్ తీసుకోవచ్చు. అక్కడ మూమెంట్ బాగుంటే ఏంటంటే 17,515 దాకా కూడా మనం సో మంచి స్వింగ్ ట్రేడ్ని ప్లాన్ చేయొచ్చు. కాచు కూర్చోండి, నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్ వెరీ 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 ఇంపార్టెంట్ సో అని చెప్పి చెప్తాను. సో నేనైతే న్యూట్రల్ టు అప్సైడ్ మారిపోయాను, బై అండ్ డిప్స్కి మారిపోయాను అని చెప్పి చెప్తాను, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో వీడియోలో డిస్కస్ చేసేయన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్స్ అనేవి తీసుకోండి. మీకు ఏదైనా ఇతరత్ర వ్యూ నచ్చి మీకు ఎక్కడ నచ్చితే కనుక అవి ఫాలో అవచ్చు, మనమేమీ అబ్జెక్షన్ చేయమన్నమాట. నా వ్యూ అయితే నేను కరాఖండిగా చెప్తాను అంతే. అలాగే ఆర్బీఐ గవర్నర్ గారు మన శక్తికాంతదాస్ గారు ఏమని కామెంట్ చేశారు అని అంటే ఇండియన్ ఎకానమీ రిమైన్స్ రెజిలెంట్, స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వెనకాల ఇన్ఫ్లేషన్ అనేది తరుముకొస్తూ ఉంది. సో దానికోసం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. అలాగే ఏంటంటే ఇండియన్ రూపీ అనేది సో లీస్ట్ వోల్టాలిటీ అంటున్నారు. సో పీర్స్తో కంపేర్ చేస్తే, గ్లోబల్ పీర్స్తో కంపేర్ చేస్తే సో రూపీ బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో మనం ఏంటంటే పొలిటికల్గా చూస్తే కనుక సో రూపీ వీక్ అయిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. కానీ ఏంటంటే రిమైనింగ్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే కనుక మనది చాలా స్టెబిలిటీగా ఉంది. ఆ పాయింటే ఇక్కడ కామెంట్ చేశారు. సో గ్లోబల్గా అనిచ్చుతుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే సో వీక్ అవ్వడం అనేది సహజం. అయితే ఏంటంటే కంపేర్ విత్ పీర్స్ స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారనమాట. సో ఒకసారి అది అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. స్టాక్ మార్కెట్కి నిన్ను మనం పొలిటికల్కి ముడిపెట్టి చూడాల్సిన అవసరం లేదనమాట. మనం ఏంటంటే క్లియర్ కట్ థింగ్స్ ఉండాలి అని చెప్పి చెప్తాను. అట్లాగే అదానీ గ్రూప్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూడండి సార్, మనం టీసీఎస్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఏంటంటే సీఈఓ రెజిగ్నేషన్ అనేది సర్ప్రైజ్ ఫర్ ద స్ట్రీట్. సో అనుకోలేదు, అందువల్ల సెల్ అని చెప్పి టార్గెట్గా డౌన్ సైడ్ ఇచ్చారు. సో అయితే ఒకసారి చార్ట్ చూద్దాం, చార్ట్లో ఏం కనిపిస్తుంది అనేది, ఎక్కడ బై చేయొచ్చు అనేది చూద్దాం. చూడండి సార్ టీసీఎస్ యొక్క చార్టు. సో మనకి 3143-3015 దగ్గర హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి. సో అయితే మనకి అందుకనే చూసారా ఆ బ్యాడ్ న్యూస్ అని అనుకొని స్ట్రీట్ సెల్ ఆఫ్ చేసినా కూడా ఆ లోయర్ లెవెల్లో ఆర్డర్స్ వల్ల పైకి వస్తుంది. కాబట్టి ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అవ్వకపోవచ్చు.
సో కాబట్టి టీసీఎస్లో అంతా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. సో మామూలుగా సీఈఓ రెజిగ్నేషన్ అంటే అందులో ఎప్పటి నుంచో ఉన్న సీఈఓ కదా, సో రెజిగ్నేషన్ అంటే ఇంపాక్ట్ అవుతాయి స్టాక్స్, కానీ ఈ కాంటెక్స్ట్లో అవ్వకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఐ మేబీ రాంగ్ ఆల్సో, కానీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ సెల్లింగ్కి నేనైతే కనుక సజెస్ట్ చేయను. సో అదైతే మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఓవరాల్గా 3143-3015 నుంచే పైకి టర్న్ అవుతుందని భావిస్తున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోవచ్చు, ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక అప్పుడు మనం మళ్ళీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ సో ఐ డోంట్ థింక్ సో ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్లు హెవీగా కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి హెవీ వోల్టాలిటీ అనేది కొనసాగుతుంది. సో కొంచెం వోల్టాలిటీ కొనసాగినా ఈ జోన్ని సపోర్ట్ని బేస్ చేసుకొని, అంటే సపోర్ట్ డిస్టెన్స్ కాదు, ఈ జోన్లో ఉన్న ఆర్డర్స్ని బేస్ చేసుకొని టర్న్ అయిపోతుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. చూడండి మేడం, అలాగే సో హెచ్డిఎఫ్సికి సంబంధించి ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే 5 lakh పెనాల్టీ వేశారు. సో స్మాల్ ఇష్యూ అది. సో ఆ అప్డేట్ చూడండి, హెచ్డిఎఫ్సికి సంబంధించి 5 lakh పెనాల్టీ, దాని ఏదో బాగా నెగిటివ్ న్యూస్ అని చెప్పి దాన్ని సెల్ఆఫ్ చేద్దాము అట్లా ఆలోచించొద్దు అని చెప్పి చెప్తాను. అలా ఆలోచించడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తాను. అట్లాగే ఏంటంటే బ్లిస్ జీవీఎస్ ఫార్మాకి సంబంధించి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏంటంటే 3 observations, వాళ్ళకి మహారాష్ట్రలో ఉన్న ఫెసిలిటీ మీద 3 observations ఇచ్చారు, Form 483 ఇచ్చారనమాట. సో అది ఒకసారి అప్డేట్గా చూడండి, పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ చేసేది ఏమి కాదు అని చెప్పి చెప్తాను. సో అది బ్లిస్ జీవీఎస్ ఫార్మాకి సంబంధించిన అప్డేట్గా మనం చెప్పచ్చు. చూడండి సార్, మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లాగే ఏంజెల్ జీరోదా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంజెల్ క్లిక్ చేస్తున్నాను, ఈక్విటీ డెలివరీకి 0 rupees, అలాగే డెరివేటివ్స్ అయితే కనుక పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే. మార్కెట్లో కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే హైయెస్ట్ లెవరేజ్ ఇస్తారు. సో 25 years నుంచి మార్కెట్లో ఉన్నారు, ఆర్క్ ఉంది. సో అలాగే ఏంటంటే ఏఎంసీ బిజినెస్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు కదా, ఏంజెల్ 1గా అప్పుడే రీనేమ్ చేశారు ఏంజెల్ బ్రోకింగ్. కాస్త మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర 5 lakh క్యాపిటల్తో పోర్ట్ఫోలియో బిల్డ్ అయి ఉందనుకోండి, మనకి ఏదైనా ఎప్పుడైనా 1 lakh కావాలి అని అంటే లోన్ బెనిఫిట్స్ కూడా ఏంజెల్ ఇస్తుందన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన లింక్ ద్వారా ఏంజెల్ని లేదా జరోదైనా పర్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. లైఫ్ టైము ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్, అప్పుడప్పుడు మేము కండక్ట్ చేసే వెబినార్స్ మీరు అన్నీ కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తాను, వన్స్ మీరు డీమ్యాట్ గ్రూప్లోకి ఎంటర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ ఏంటంటే, సో ఓవరాల్గా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇష్యూ వల్ల ఫెడ్ ఏంటంటే అగ్రెసివ్గా వెళ్తామని చెప్పి చెప్పారు కదా, ఆ టోన్ మార్చుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకనంటే రేట్ హైక్స్ ఇలా కంటిన్యూగా పెంచుకుంటా పోతే మరికొన్ని బ్యాంకులు దివాళా తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇష్యూ అనేది చెడే కాకపోతే మంచికి దారితీస్తుందని భావిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో ఏం కనిపిస్తుంది, సిలికాన్ వ్యాలీ బ్యాంకు క్రెడిట్ సూయిస్ ఇష్యూ అది ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు, మరికొన్ని బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ అయిపోయింది, ఇది కనిపిస్తుంది కదా. సో ఇలా ఆలోచించాల్సింది లాస్ట్ వీక్ కదా. సో అది అందరికీ అంత ఇంపాక్ట్ అవ్వలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసింది, తెలిసిన అప్డేట్స్తో స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవ్వదు. అలాగే ఏంటంటే అవ్వాల్సిన చెడు జరిగింది, ఎందుకంటే మన కంట్రీలో బ్యాంక్స్ కాదుగా ఎఫెక్ట్ అయ్యింది, అట్లాగే ఎఫెక్ట్ అయిన యుఎస్ బ్యాంక్స్ సెటిల్ అవుతున్నాయి. కాబట్టి ఇక రాబోయే గుడ్ న్యూస్ గురించి ఆలోచించండి. ఫెడ్ పాజిటివ్గా కామెంట్స్ చేయొచ్చు రేట్ హైక్స్ గురించి, అట్లీస్ట్ ఏంటంటే కంట్రోల్గా మనం అంటే కంట్రోల్గా వెళ్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అంత హాకిష్ కామెంట్స్ భవిష్యత్తులో చేయకపోవచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఈజ్ ఆఫ్ అవుతుంది. యుఎస్లో కూడా చూసాం మన నెంబర్స్, యుఎస్ సిపిఐ నెంబర్స్, మన కంట్రీ సిపిఐ నెంబర్స్ కూడా చూసాము. ఫెడ్ని ఫాలో అవుతుంది కాబట్టి ఎక్కువగా ఆర్బీఐ, కాబట్టి ఫెడ్ నుంచి పాజిటివ్ అవుట్కమ్స్ రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు దొరకవు. అట్లాగే బ్యాంకింగ్ సెక్టార్ అనే కాదు, ఏ సెక్టార్లో మీకు డ్రాప్ డౌన్ కంటిన్యూగా కనిపించినా ఆ సెక్టార్లో ఆపర్చునిటీయే. సో ఖచ్చితంగా ఆపర్చునిటీయే, కాదు ఏంటంటే కొంత టైం ఆగాల్సి వస్తుంది అనమాట. ఫార్మా ఉందా ఇప్పుడు నెగిటివ్ అని అనుకుంటున్నారు, కానీ ఏంటంటే సో అది ఎప్పుడు రియాక్ట్ అవుతుందో, ఇయర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, లేదా 3 years తర్వాత బ్లాస్ట్ అవ్వచ్చు అప్సైడ్. కాబట్టి ఏంటంటే ఎవరైతే అంటే సోషల్ మీడియా ఫోకస్ నెగిటివ్గా ఉన్న వైపు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి స్టాక్ మార్కెట్లో, ఎందుకంటే అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతాయి. ప్రతి సెక్టారు ఊపిలో నడుస్తుంది, ప్రతి సెక్టార్కి అండర్ పర్ఫార్మెన్స్ ఉండే రోజులు ఉంటాయి. 2021లో పీక్ నడిచింది ఐటీ, సో అలాగే ఫార్మా నడిచింది. 2022లో ఉందా అట్లా లేదు. అట్లాగే ఫార్మా 2021లో పీక్లో ఉంది, కానీ 2017 నుంచి డల్గా 3 years ఉంది. కాబట్టి ఇవంతా కూడా సెక్టోరియల్ బయింగ్ అనేది జరుగుతూ ఉంటాయి, సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ కూడా అవుట్ సైడ్ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఏవి కూడా మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో ఉందల్లా పీపుల్ ప్యానిక్ అయిన సెక్టార్లో మంచి కంపెనీలు లక్రేటివ్గా ఉన్న స్టాక్స్ని కొనుక్కోవటం. స్టాక్ మార్కెట్లో ఎప్పటికైనా మనం కనిపెట్టే ఫార్ములా అదే వర్కౌట్ అవుతుంది. అవి తప్ప మిగతా అంతా మాయ అంటాను. సో ఆప్షన్ సెల్ చేస్తాను బై చేస్తాను అంటే కనుక మీ ఇష్టం.
సో బ్రోకర్లు బ్రోకర్కి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో ఆప్షన్ బై చేస్తాను సెల్ చేస్తానంటే వాటి వల్ల బ్రోకర్లకి బెనిఫిటే తప్ప మీకు ఏ విధమైన బెనిఫిట్ అవ్వదు. ఆప్షన్ సెల్లింగ్ ఇంకా ఘోరం, వచ్చే తక్కువ పోయేది చాలా చాలా ఎక్కువ అని చెప్తాను. టెన్స్తో కూడి ఉంటుంది మీ లైఫ్ కూడా. మనీ తర్వాత సంగతి, మనీ ఎడిరికి రాదు. మనీ పోవడమే కాదు మానసికంగా కూడా కృంగిపోతారు. కాబట్టి కింగ్ ఆఫ్ ది మార్కెట్ ఈక్విటీ, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీలో స్వింగ్ ట్రేడ్. డబ్బు బాగా ఉందంటే డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ అంటే ఓకే, అది కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ ఓకే. మళ్ళీ స్టాక్స్కి వెళ్ళారంటే మళ్ళీ నిద్ర ఉండదన్నమాట. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనం సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ రాబోతున్నాయి. సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఏంటంటే ఆ సిమ్టమ్స్ ఇక్కడ చార్ట్లో కనిపిస్తున్నాయి. 40,976 దాకా వెళ్ళచ్చు ఈ ర్యాలీ అనేది. కాబట్టి ఎక్కడ మనం బై తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఈ జోన్ బేస్ చేసుకొని ఎక్కడ బై చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే 40,976 అంటే 1000 ప్లస్, దగ్గర దగ్గరగా 1400 పాయింట్స్ ప్లస్, అంటే 1500 పాయింట్స్ దాకా మనం ఒక్క ట్రేడ్లో మనం గెయిన్ తీసుకోవచ్చు. కాబట్టి అట్లా ప్లాన్ చేద్దాం స్వింగ్ ట్రేడ్. ఇంట్రాడే థింగ్స్ అనేవి కామన్. కాబట్టి అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు కదా ఆల్రెడీ, కామెంట్ చేయండి మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.